టౌన్లోని బైపాస్ రోడ్లో గల దుష్కల్ రోడ్ ఆ ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్ చేసే మా పెట్రోలింగ్ స్టాఫ్ రఫీ మరియు భూపాల్ రెడ్డి చాకచక్యంగా ఒక వ్యక్తి తన తలపైన గోని సంచిని ఆ గోని సంచిలో ఒక మహిళ శవాన్ని ఎత్తుకొని పోతుంటే వారు అనుమానాస్పదంగా ఉన్న క్రమంలో మామూలు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వారిని అతన్ని విచారిస్తే అతని పేరు రాములు అని చెప్పాడు. అతను హమాలిగా పనిచేస్తూ ఈ పటేల్ రోడ్లో కిరాయికి ఉంటాడు ఫ్యామిలీతోని. అతను గత కొంతకాలం క్రితం మనకు పురుషోత్తం అనే వ్యక్తి పరిచయం అవుతాడు, బీహార్ అయిన. ఈ రాములు బీహార్ పురుషోత్తం ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండి ఉన్న క్రమంలో ఈ రాములకి ఒక మగపిల్లాడు కావాలని అడుగుతాడు. అతనికి మగపిల్లాడు ఉంటే బాగుండేనంటే పురుషోత్తం ఏమంటాడంటే, నా దగ్గర మాకు మగపిల్లాడు ఉన్నాడు, చిన్న పిల్లోడు, ఒక నెల పిల్లోడు, మేము మీకు ఇష్టం పెంచుకోవడానికని మాట్లాడుకుంటారు, దానికి గాను 1.5 లక్షల రూపాయలు మాకు ఇవ్వాలని పురుషోత్తం అడుగుతాడు. పురుషోత్తం భార్య అని చెప్పుకున్న వాడు ఆమె దేవకి అని. వాళ్ళిద్దరు కలిసి ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి, ఈ రాములు ఇంటికి వచ్చి ఆయన భార్య శారద, జ్యోతి వాళ్ళ మరదలు ఇద్దరి సమక్షం, ముగ్గురు సమక్షంలో బాబుని అప్పచెప్పి 1.5 లక్షల రూపాయలు తీసుకుని వెళ్తారు. దాని తర్వాత బాబుని వీళ్ళే పెంచుకుంటూ ఉంటారు. పురుషోత్తం అప్పటి నుంచి ఎప్పుడు ఇళ్లకు కనిపించలేదు రాములకి. కానీ ఈ దేవకి అనే మహిళ తరచుగా అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అడుక్కుంటూ ఉండేది. బాబు నా బాబే, మీరు డబ్బులు ఇవ్వాలని అడుగుతూ ఉంటే మీరు డబ్బులు 2-3 సార్లు ఇచ్చారు. తర్వాత రెగ్యులర్గా వచ్చి అడుగుతూ ఉంటే వీళ్ళ కోపం వచ్చి ఒకసారి బెదిరిస్తారు. అయితే ఆమె నిన్నటి రోజు రాత్రి దేవకి వీళ్ళ ఇంటికి వచ్చి, డబ్బులు ఇస్తావా లేకపోతే నా పాపను ఎత్తుకొని పోవాలని ఆ పిల్లోని ఆల్మోస్ట్ వాళ్ళు ఎత్తుకొని తీసుకొని పోయే క్రమంలో వీళ్ళు అడ్డుకొని పట్టుకొని ఆమెను ఎలాగైనా చంపాలనే నిర్ణయించుకొని ఆమెను మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ రూప రూమ్లో పెట్టి రాత్రి 10-11 గంటలకు ఆమెను చంపేస్తారు. ఈ రాములు, ఆయన భార్య శారద, తర్వాత జ్యోతి వాళ్ళ మరదలు ముగ్గురు కలిసి ఆమెను చంపి ఒక గోనె సంచిలో ఆయన బాడీని మూటగట్టి రాత్రి 12 గంటల టైంలో ఆయన ఇంటి నుంచి తీసుకొని పోయి బైపాస్ రోడ్డు తీసుకుని పోతాడు. అక్కడి నుంచి 2 గంటల టైంలో ఎవరు లేని సమయంలో అట్లా ఊరు బయట పోయి డెడ్ బాడీ పడేద్దామని ఆయన తల మీద ఎత్తుకొని పోతుంటే మా వాళ్ళు అనుమానాస్పద స్థితిలో పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళని విచారిస్తే ఇవన్నీ చెప్పారు. దీంట్లో మా ఇద్దరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మంచి పని చేసినందుకు వారికి మన సైబరాబాద్ కమిషనర్ గారు రివార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీసీపీ శంషాబాద్ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మన షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అదేవిధంగా ఎస్ఐలు టైమ్లీ స్పందించి నైట్ వాళ్ళంతా పట్టుకోవడము, ఇన్వెస్టిగేషన్ చేయడము,